ఈ వీడియోలో బ్రెడ్ పకోడీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బంగాళదుంపలు 1/2 కేజీ తీసుకుని మెత్తగా ఉడికించి స్మాష్ చేసుకోవాలి. శనగపిండి 1 కప్పు. బ్రెడ్ ముక్కలు 4. కొత్తిమీర చిన్న కట్ట. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. అల్లం చిన్న ముక్క. పచ్చిమిర్చి 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం 1/2 టేబుల్ స్పూన్. పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్. నూనె. తయారీ విధానం: 1 చిన్న రోట్లో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 పాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి మిశ్రమం వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టిన బంగాళదుంపలను అందులో వేసి కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. చివరగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత అందులో కొద్దిగా వాటర్ కూడా పోసి బజ్జీ పిండి వలె పలుచుగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 బ్రెడ్ ముక్కను తీసుకొని దానిపై ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని దానిపై మరొక బ్రెడ్ ముక్కను పెట్టుకోవాలి. ఆ బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కను తీసుకుని శనగపిండి మిశ్రమంలో ఈ విధంగా డిప్ చేసుకోవాలి.
అలా డిప్ చేసిన బ్రెడ్ పీస్ని నూనెలో వేసుకోవాలి. బ్రెడ్ పీస్ని రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ అండ్ టేస్టీ స్టఫ్డ్ బ్రెడ్ పకోడీ రెడీ. ఈ వీడియోలో బంగాళాదుంప బ్రెడ్ సమోసా ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బంగాళదుంపలు 4 తీసుకుని ఉడకబెట్టి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ 4, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి, వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చి బఠానీ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: 1 పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తరువాత 1/2 కప్పు పచ్చి బఠానీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. అలా బఠానీ బాగా ఫ్రై అయిన తరువాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి బ్రెడ్ అంచులపైన వాటర్ అప్లై చేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్రీని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా అంచులకు వాటర్ అప్లై చేసి ముందుగా కర్రీ పెట్టిన స్లైస్ మీద పెట్టి కర్రీ బయటకు రాకుండా అంచులను ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి.
తరువాత పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న బ్రెడ్ సమోసాని ఒక్కొక్కటి నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. అలా వేయించిన సమోసాలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. టేస్టీ టేస్టీ బంగాళాదుంప బ్రెడ్ సమోసా గోదావరి స్టైల్లో రెడీ. ఈ వీడియోలో బ్రెడ్ ఉత్తప్పం ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బ్రెడ్ పీసెస్ 8, చుట్టూ అంచులు కట్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ 1/2 కప్పు, కొత్తిమీర, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, టొమాటో 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, నూనె. తయారీ విధానం: ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పెరుగు, బ్రెడ్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. కొద్దిసేపు గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన దోసపాన్ ఉంచి 1 టేబుల్ స్పూన్ నూనె పోసి కాగిన తరువాత కలుపుకున్న పిండిని ఊతప్పంలా వేసుకోవాలి. ఇప్పుడు దానిపై మూత పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. అలా తయారు చేసుకున్న బ్రెడ్ ఉత్తప్పంను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. టేస్టీ బ్రెడ్ ఉత్తప్పం గోదావరి స్టైల్లో రెడీ.